దేశంలో మోడీ నిరంకుశ పాలన సాగిస్తాడు సర్కస్ చేసేందుకు బీజేపీ లీడర్లు వస్తున్నారని విమర్శ పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగే ఉంటుంది సారు మనం అదే కదా చేసేది ఏ ఇట్నుంచి అటు దూకే కేసీఆర్ సార్ టప్పును దూకాలి అటునుంచి ఇటు దూకనగానే టప్పును అటునుంచి ఇటు దూకాలి ఇక్కడ మంత్రికి సంతకం పెట్టే హక్కు లేదు ఎమ్మెల్యేకి మాట్లాడే నైజాం లేదు ప్రశ్నించేకి గొంతులు లేవు ఇక అందరూ కూడా కేసీఆర్ సార్ చేతుల్లో కీలుబొమ్మలు వాళ్ళ పా వాళ్ళకు మంత్రివర్గాన్ని వదిలేసి ఇంకో శాఖ గురించి మాట్లాడతాడు ఒక ఆయన అసలు ఆయన శాఖలో జరుగుతోంది ఏంటో తెలవకుండే ఇంకా గొప్పగా మాట్లాడతాడు మడొక ఆయన అవినీతి ఆరోపణలు వస్తే వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఒక ఆయన కేసీఆర్ సార్ ఎంత చెప్తే అంతా కేసీఆర్ సార్ ఏం చేయమంటే అదే అనుకుంటూ సర్కస్ చేస్తున్న మనకి ఎవడేం చేసినా గాఫీట్ల లాగే కనబడతాయి టీఆర్ఎస్లో చేరిన నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు గుడి పేరు మీద రెండు కోట్లు పార్టీలో జరడానికి కోట్ల కోట్లు ఇస్తే ఎందుకు చేరరు అయినా రాజకీయ నాయకులందరికీ తెలంగాణ ప్రజానికం నుంచి సవాలబ్బా అబ్బా పార్టీ మారాలి అనుకుంటే రాజీనామా చేసి గెలిచి పార్టీ మారండి అప్పుడు మిమ్మల్ని నాయకులు అంటారు అమ్ముడు పోయిన ప్రతి నాయకుడు ఆ పార్టీకి కాళ్ళు దుడిచే సేవకులు మాత్రమే మమ్మల్ని ఏలే నాయకులు కాదు ప్రతిపక్షం కావాలి అని అనుకున్నాం అమ్ముడు పోయిన్రు మీ జీవితాన్ని ఒక ప్రజలు వేసిన ఓట్లను అవహేళన చేస్తూ వాళ్ళకు బానిసలుగా మారిపోయిన్రు బానిస బ్రతుకులు ఎవరివి అంటే ఒక పార్టీ జెండా చూపించి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన ప్రతి ఒక్క నాయకుడు బానిసలే కట్టు బానిసలు ఆ పార్టీకి ప్రజలను మోసం చేసిన వాళ్ళలో మొదటి దిష్టిలో వీళ్ళే ఉంటారు ఏమి ఒక పదవి కోసమో కోట్ల డబ్బుల కోసమో పోయినప్పుడు అరే జనాలు నన్ను నమ్మి ఆ పార్టీ వద్దనుకో నా కోటేషన్ రే నేను బోన బై ఆ పార్టీలోకి వస్తే జనాలు మొహం మీద ఉమ్ముతారని కూడా ఉండదు మనకి మనకు పదవులు కావాలి మన అర్హత లేకపోయినా పదవులు కావాలి మనం చదివే తొమ్మిదో క్లాసు మనం పెద్ద పెద్ద శాఖలు నేలాలి ఆశ మీ ఆశలను మా ఏమంటారు మా అవకాశాల కోసమో లేకపోతే మాలో ఒక మార్పు కోరుకోవడం కోసము మేమేసే ఓటును అవహేళన చేస్తున్న వైనం ఇది మీరంతా నాయకులు కాదు బరాబర్ చెప్తున్నా తెలంగాణలో ఒక రజాకారుల పాలన నడుస్తుంటే రజాకారుల కింద పాలేర్లు ఎవరు తెలుసా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన నాయకులు సిగ్గుపడండి కోట్ల కోసం మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకుంటారు అమ్ముడు పోయిన్రు ఇల్లెళ్ళకు ఒక ఆడపడుచు ఏదో ఐదు వందల కోసం వెయ్యి కోసం తప్పు చేస్తే దానికో పేరు పెడతారు కదా అంతకంటే ఘోరం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయిన నాయకులు ఇది ఈరోజు ఇక్కడ కూర్చో నేనంటన్న మాట కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంటన్న మాట ఇక మన బలాన్ని నిరూపించుకోవాలంటే ప్రజల మన్ననలు పొందాలనేది కాకుండా పక్క పార్టీ లీడర్లను కొనుక్కోవడమే మన బలం అనుకుంటారు అంటే అది బలమా అది మీ వీక్నెస్ అనేది మీ ఆత్మ విమర్శన మీరు చేసుకోండి